डाक्टर बाबा साहेब अंबेडकर ने अगौर परचे विधंगा श्रीकाकुळम जिल्ला रेगिडि अम्मदल वलस लच्चन्न वलस ग्रामंलो कोंतमंदि व्यक्तुलु अंबेडकर विग्रह एर्पाटुनु व्यतिरेकिस्तू स्थानिक दलितुलपै दौर्जन्यानिकि पाल्पड्डारु। కొద్ది రోజుల క్రితం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం లచ్చన్న వలసలో దళిత కుటుంబాలకు చెందిన పెద్దలు ఆ గ్రామంలో రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళితులు నిర్ణయించారు। ఇదే విషయాన్ని గ్రామంలోని పెద్దలతో చర్చించేందుకు వెళ్ళిన తమను అంబేద్కర్ ని అవమానిస్తూ మాట్లాడారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు। यह दलितवाड़ प्रजलू डाक्टर बीआर अंबेडकर विग्रह स्थापन कोसम सवेश तीर्मा चुस्क ग्राम अंबेडकर महाशयन विग्रह उंटे बहुत चैतन्य विग्रह स्थापन की मुंकोच्चार अच्छे मे विग्रहा ग्रामता अलोचन वच्चू इदे ग्रमा चुकी बीसी कुलस्थक अंबेडकर बोम ఎలా పెడతారు మేము దానికి అనుమతి ఇవ్వాలి కదా అని చెప్పి మరి దళితులందర్నీ కూడా భయపెట్టడం జరిగింది। ఇప్పుడైతే మేము అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టాలి అనుకుంటున్నామో ఆ స్థలం దగ్గర పని ప్రారంభించాము। అయితే ఆ ప్రారంభించిన పని దగ్గరికి బీసీ కులస్తులందరూ కూడా వచ్చి అడ్డుకోవడం జరిగింది। ఈ సంఘటనను పాల్కొండ సర్కిల్ లో ఉన్నటువంటి ఆ పోలీస్ అధికారి వారికి తెలియజేశాం। పోలీస్ అధికారులు గ్రామానికి వచ్చి స్థలాన్ని పరిశీలించారు। పోలీసుల సమక్షంలోనే ఈ బీసీ కులస్తులు అలాగే ఎక్స్ సర్పంచ్ ప్రతినిధి అలాగే అతనితో పాటు మరికొంతమంది అనుచరులు ఇక్కడ ఎలా పెడతారో మేము చూస్తాం, మేము అదే ప్లేస్ లో ఆంజనేయుడి బొమ్మ పెడతాము, మీరు అంబేద్కర్ బొమ్మ ఎలా పెడతారో చూస్తారని చెప్పి జులుము చూపిస్తూ భయపెట్టడం జరిగింది। అలాగే జిల్లాకు చెందినటువంటి దళిత నాయకుల సమక్షంలో ఈ గ్రామ పేదల దళితులను బెదిరిస్తూ ఉంటే మేము ఆశ్చర్యాన్ని అలాగే ఆవేదనని వ్యక్తం చేస్తున్నాం। పోలీసులను చూస్తున్నాడు ఒక పక్క, అలాగే దళిత నాయకులను చూస్తున్నాడు, వాళ్ళు కనీసం అదరకుండా బెదరకుండా అంబేద్కర్ బొమ్మ మీరు ఎలా పెడతారో చూస్తానని చెప్పి అనుకుంటూ వాళ్ళ అనుచరులను తీసుకొని వెళ్ళిపోయాడు। ఈ గ్రామంలో ఏదైనా సరే జరగకూడని సంఘటనలు దళితుల మీద గాని జరిగినట్లయితే, దాడులు గాని జరిగినట్లయితే ముందు శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి దళిత నాయకులే ఐ విట్నెస్ గా ఉండి ఎవరైతే జులుం ప్రదర్శించారు వాళ్ళ పేర్లన్నీ చెప్తాం, ఖచ్చితంగా ఈ గ్రామంలో దళితుల మీద వివక్షత ఉంది। పిల్లలు జల్లలు అందరం ఇంటి మీద పోతారు, మేము పిల్లలతో భయపడుతున్నాము, భయపడుతుంటే మాకు రక్షణ కల్పించాలా, ఇదేమో గట్టిగా న్యాయం చేయాలి, ఆ బొమ్మ చూస్తే ఉదయం లేచి చూస్తే పాపం అనేసి అంటారు, అది ఏదో ఇప్పుడు మీరు అది తెలిసిన ఒక కార్యం మీరు చెయ్యాలి। మేము ఆ బొమ్మ కోసం చాలా కష్టపడుతున్నాం, మా భర్తలు మేము అందరం బాధపడుతుంటే వాళ్ళు వస్తాను ఎవరు మీరు కట్టరు మాలో మాలోళ్ళకండి, ఎందుకు మాలో బొమ్మ కట్టాలని అనుకుంటాను, దాడి చేస్తాము అలాగే ఎలాగని మా ఇళ్ళ మీదకి వచ్చి రాత్రి కూడా కర్రలతో అన్ని వచ్చి పిల్లలు కూడా ఇంటి మీద తోలేస్తారు, తోలేసి రాత్రి కూడా పట్టాలని చూశారు, వీడియో తీసేసరికేమో ఎవరు ఇంటికి వాళ్ళు